ఈ మధ్య సైలెంట్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ కృష్ణంరాజు మృతితో తన వాయిస్ మళ్ళీ రేస్ చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీపై హీరోలపై పంచులు పేల్చారు. అంతటి మహానటుడికి నివాళులర్పించడానికి ముందుకు రారా అంటూ మండిపడ్డారు. సినీ పరిశ్రమకు జోహార్లంటూ సెటైర్లు వేశారు. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ఇండస్ట్రీ పెద్దల్ని ఏకపారేశారు. భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మణ, తాండ్రపాపరాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలను అందించిన మహానటుడు గొప్ప నిర్మాత కోసం ఒక్కరోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్థపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు. సిగ్గు సిగ్గు అంటూ ట్వీట్ల ఫైర్ మొదలుపెట్టారు వర్మ. కృష్ణ, మురళీమోహన్, చిరంజీవి, మోహన్ బాబు, బాలయ్య, ప్రభాస్, మహేష్ అందరికి నేను మనవి చేసేది ఏంటంటే, రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికి కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవటం లాంటిదంటూ మరో ట్వీట్ చేశారు. అంతేకాదు, మహేష్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, మోహన్ బాబు, ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్కు ట్యాగ్ చేశారు వర్మ. మనసు లేకపోయినా ఓకే, కనీసం మన చావుకు విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజు గారి లాంటి పెద్ద మనిషికి విలువిద్దాం. కనీసం 2 రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని 4 రోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మంది. మన చావుకు విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజు గారి లాంటి పెద్ద మనిషికి విలువిద్దాం. కనీసం 2 రోజులు షూటింగ్ ఆపుదామంటూ వర్మ నినదించారు. కృష్ణంరాజు మృతిపై స్పందించిన వర్మ తీరుపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవును, వర్మ చెప్పిన దాంట్లో తప్పేముందని సినీ వర్గాలు చర్చిస్తున్నాయి. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా భావించే వర్మ ట్వీట్లో అర్థముందని అంటున్నారు. కృష్ణంరాజుకు నివాళిగా 2 రోజులు షూటింగ్ నిలిపివేసి గౌరవం చాటుదామనే చర్చ మొదలైందట ఇండస్ట్రీలో. మొత్తానికి రారాజుపై వర్మ చూపించిన ఆత్మీయతకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.